నితిన్ మేఘా ఆకాష్ జంటగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం టెల్ మోహన రంగ. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, శ్రేష్ట మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ను నుండి జాలువారిన ఈ మూవీ ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ ట్రైలర్తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ ఆ అంచనాలని అందుకోగలిగిందో లేదో కథలోకి వెళ్లి తెలుసుకుందాం. అమెరికా వెళ్లడమే గోల్గా పెట్టుకున్న మోహనరంగ అలియాస్ నితిన్ ఎలాగోలా వీసా సంపాదించి యుఎస్ వెళ్తాడు. అక్కడ ఉద్యోగంలో చేరిన మోహన్ రంగకి మేఘ అలియాస్ మేఘ ఆకాష్తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ కొన్ని అనూహ్య కారణాల వలన ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత మేఘ ఇండియాకు వస్తుంది. ఆమెను వెతుక్కుంటూ మోహనరంగ కూడా ఇండియాకు వస్తాడు. అసలు మోహనరంగ మేఘ విడిపోవడానికి కారణాలు ఏంటి, తిరిగి వారిద్దరు కలుసుకున్నారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే లవర్ బాయ్గా నితిన్ మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ చూపించాడు. త్రివిక్రమ్ డైలాగ్స్ కి నితిన్ నటన మెప్పించింది. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్లోనే తీసుకువెళ్లారు. హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా మెప్పించింది. లైన్ నిరాశపరిచినా ఈ సినిమా అమ్మడికి క్రేజ్ తెచ్చిపెడుతోంది. రావు రమేష్ ఎప్పటిలానే మంచి పాత్ర చేశారు. మధునందన్, ప్రభాస్, సీను, సత్య తమ పాత్రలతో కామెడీ పండించారు. అలాగే మిగతా నటీనటులంతా తమ తమ పాత్రలకి తగ్గట్టు నటించి మెప్పించారు. సినిమా ఎక్కువ భాగం యుఎస్ లో షూటింగ్ జరుపుకుంది కనుక సినిమాటోగ్రఫీ నటరాజు సుబ్రహ్మణ్యం కెమెరా వర్క్ బాగుంది. తమన్ మ్యూజిక్ సినిమాకు మరో అసెట్ గా నిలుస్తోంది. ఎడిటింగ్ ఓకే. కొత్త దర్శకుడే అయిన కృష్ణ చైతన్య సినిమాతో ప్రతిభ కనబరిచాడు. త్రివిక్రమ్ కథలో కొత్తదనం లేకున్నా స్క్రీన్ ప్లేతో సినిమా నడిపించేశాడు. అయితే రొటీన్ స్టోరీ కావడం, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ల్యాగ్ అవ్వడం సినిమాకి మైనస్ గా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే టెల్ మోహన రంగ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంటుంది.